హైదరాబాద్లో బడా హోటళ్లు, రెస్టారెంట్లు లైటింగ్స్తో కనువిందు చేస్తాయి. ఇక లోపలికి వెళ్తే మహావిందును రుచి చూపిస్తాయి. ఇంకో అడుగు ముందుకేసి కిచెన్లోకి వెళ్తే ఆహారమేమో కానీ కంగు తినడం మాత్రం ఖాయం. అందుకే హోటల్స్ నిర్వాహకులు కిచెన్ ముందు అదర్స్ ఆర్ నాట్ అలౌడ్ అంటూ ఓ బోర్డు తలగిస్తారు. అయితే కిచెన్లోకి వెళ్ళి చూస్తే భయంకరమైన విషయాలు వెలుగులోకి వస్తాయి. ఇలాంటి ఆహారమా మనం డబ్బులు పెట్టి తింటుంది అని అనుకోకుండా ఉండలేం. ఇంతకీ ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో తెలుస్తున్న భయంకర నిజాలు ఏంటి? వాచ్ దిస్ సిటీ లైట్స్ స్పెషల్ స్టోరీ. సందర్భం ఏదైనా, వారం ఏదైనా, భాగ్యనగరం హైదరాబాద్ లో చాలా మంది రెస్టారెంట్ కు వెళ్లాల్సిందే. ఉదయం బ్రేక్ఫాస్ట్ తో మొదలు మధ్యాహ్నం లంచ్, రాత్రికి డిన్నర్ తో సహా అన్ని హోటళ్లలోనే కడుపు నిండా తినేస్తారు. వినియోగదారుల అవసరాన్ని హోటళ్లు, రెస్టారెంట్లు అవకాశంగా మలుచుకుంటున్నాయి. రకరకాల ఫ్లేవర్లు కలుపుతూ కస్టమర్ల కడుపుకు ఫుడ్ బదులు పాయిజన్ పెడుతున్నారు రెస్టారెంట్, హోటల్ యజమానులు. పురుగులు పడిన చికెన్ ను ఫ్రై చికెన్ గా, పాచిపోయిన చికెన్ ను తందూరి చేసి కస్టమర్లకు వడ్డిస్తున్నారు. ఒక చికెనే కాదు, మటన్, చేపలు, రొయ్యలు, రోటీ, ఐస్ క్రీములు ఇలా అన్నీ కల్తీ చేసి వినియోగదారులకు కడుపు నిండా పెడుతూ రోగాల బారిన పడేటట్లు చేస్తున్నారు. భాగ్యనగరంలోని పెద్ద పెద్ద హోటల్స్, రెస్టారెంట్లలో అధికారులు చేస్తున్న తనిఖీల్లో ఒళ్ళు గగురు పొడిచే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నాణ్యత లేని ఆహారం సరఫరా చేస్తూ వినియోగదారుల జేబు ఖాళీ చేయడంతో పాటు వారి ఆరోగ్యాన్ని సైతం నాశనం చేస్తున్నారు హోటల్ నిర్వాహకులు. హైదరాబాద్ లో హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు గత కొద్ది రోజులుగా తనిఖీలు చేస్తున్నారు. ప్రతి చోట ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినవి, గడువు ముగిసిన మాంసం, వస్తువులను వంట కోసం ఉపయోగిస్తున్నట్లు గుర్తించి సీజ్ చేశారు. చాలా చోట్ల నాణ్యత లేని ఆహారం గుర్తించి వాటి నమూనాలను నాచారం ల్యాబ్ కు పంపించారు. రిపోర్ట్స్ వచ్చిన వెంటనే కల్తీ, నాణ్యత లేని ఆహారం తయారు చేస్తున్న రెస్టారెంట్లు, హోటళ్లపై చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. అపరిశుభ్రంగా కిచెను లేదంటే స్వీట్ స్టాల్లో కార్ఖానా తయారు చేసి ప్లేసు, బేకరీస్ అయితే అది జిగురుగా ఉంటుంది కదా, అది కూడా బాగుంటలేదండి. ఇంకోటి ఏంటంటే స్టోర్ రూమ్స్లో ఎక్కువగా ఈ ఎక్స్పైర్డ్ ఐటమ్స్, ఫ్రిడ్జ్ మెయింటెనెన్స్లు బాగోపోవటం, ఫ్లోరింగ్ సరిగ్గా లేకపోవటం, డిఫెక్ట్స్ ఉన్నాయనుకోండి ఏంటండి, దానికి షోకాజ్ నోటీస్ ఇస్తాం. షోకాజ్ నోటీస్ రిప్లై మాకు సంతృప్తికరం అనిపించలేదు అనుకోండి, లైసెన్స్ సస్పెండ్ చేస్తాం. అది కూడా కమిషనర్ గారు పర్మిషన్ తీసుకుని మళ్ళీ ఆ లైసెన్స్ సస్పెండ్ చేస్తే అతను బిజినెస్ చేయడానికి లేదు. అది మళ్ళీ కమిషనర్ ఫుడ్ సేఫ్టీ అంటే స్టేట్ అథారిటీ వారి ద్వారా మళ్ళీ పర్మిషన్ తెచ్చుకుంటేనే హీరింగ్ ఉంటుంది. అక్కడ హీరింగ్ అయినాకనే మనం మళ్ళీ వాళ్ళకి పర్మిషన్ ఇస్తాం. పాత తప్పులు ఎప్పుడు చేయకుండా ఉండాలి, రిపీటెడ్ గా మళ్ళీ ఇన్స్పెక్షన్ చేస్తాం. హైదరాబాద్ లో గొప్పగా చెప్పుకునే ఏ ఒక్క హోటల్లో ఆరోగ్యకరమైన నాణ్యమైన ఆహారం దొరకటం లేదు. వంట చేసేందుకు వాడిన నూనెలే మళ్ళీ మళ్ళీ వాడుతున్నారు. ఫ్రిడ్జ్ లో భద్రపరచాల్సిన ఆహార ఉత్పత్తులు ఎక్కడ పడితే అక్కడ చెల్లాచెదురుగా పడి ఉన్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. కొన్నింటికి అవసరమైన మెడికల్ అనుమతులు కూడా లేవు. కొన్ని హోటల్స్ కిచెన్స్ మురుగు కాలువల పక్కనే ఉన్నాయి. 5-star ఫుడ్ కోర్టులు, ఇక ఐస్ క్రీమ్ పార్లర్లు, బేకరీలు ప్రమాదకర రంగులు, ఇతర కెమికల్స్ ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించి అవాక్కయ్యారు. హైదరాబాద్ లో ఉంటూ హోటల్ ఫుడ్ ఇష్టపడేవారు ఇకనైనా మేల్కోకపోతే మీ ఆరోగ్యాన్ని మీ చేజేతుల నాశనం చేసుకున్నట్లే అంటున్నారు వైద్యులు.